విజయనగరం జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బొండపల్లి మండల కేంద్రంలో ఎంఈఓ సింహాచలం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. మండలంలో 8 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేసేందుకు అనుమతులు లభించాయని సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారు బాలాజీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు తెలుగులో కూడా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు, కానీ తెలుగు లిపి అన్నది అంత ఈజీగా. మేమే ఇప్పుడు సెల్లలో ఏదైనా మెసేజ్ పంపించాలంటే తెలుగులో మార్చాలంటే అమ్మకు బదులు ఆ మా కింద ఒత్తిడి పోయింది అంటే దాని అర్థమే మారిపోతుంది. ఏదో అడుగుతూ ఉంటారు చూసారు, మర్యాద లేనివాడు వచ్చి నామన్నాడు అన్న దానికన్నా ఇంకోటి ఏదో పదం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. రాబోయే రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టము, డిజిటల్ సిస్టమ్ లో క్లాసు తరగతులు అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. అక్కడ ఉండే ఇంగ్లీష్ మీడియం ఓటర్ తర్వాత జాయిన్ చేసుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో ఓటర్ తర్వాత జాయిన్ చేయాలంటే మీకు 6,000 రూపాయలు ఖర్చు అవుతాయి కనీసం. అక్కడ అస్తవ్యస్తంగా ఉంటుంది, నీకు 6,000 రూపాయలు మిగులు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 తర్వాత వస్తుంది. అందువల్ల మీ పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు రాకపోతే మీరైనా వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలి. కంపల్సరీగా ఇక్కడ వాళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ దూర ప్రాంతం నుంచి వస్తే సంవత్సరానికి 3,000 రూపాయలు ఎలవెన్స్ ఇస్తారు పిల్లలకి. మన మండలంలో ఎదురుగోడ స్కూల్ వైపు 30 మంది విద్యార్థులకి సుమారు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు దూరం నుంచి ఆటోల మీద వచ్చి ప్రయాణం చేసినందుకే వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది. ఈ విషయాలు మీకు తెలియదు. ఇప్పుడు మనకు ముద్దూరు ఇలాంటి ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తే ప్రభుత్వం ప్రయాణ భత్యం అని 3,000 రూపాయలు మంజూరు చేస్తుంది. అలాగే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఒత్తిడి ఉండదు. ఆటపాటలతో ఇక్కడ మనకి ఉపాధ్యాయులు విద్యని అందిస్తున్నారు.